సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. భీమరాజుగారి వీధిలో గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు 13వ రోజు ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ముందు గీత చదివారు, తర్వాత వచ్చేసి పూజ కార్యక్రమం అయినది, తర్వాత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది తదుపరి 22 ఆదివారం ఉదయం 9 గంటలకి లబ్ధి అలంపాటు జరుగును, తరువాత 12 గంటలకి స్వామివారి నిమజ్జన కార్యక్రమాలకు బయలుదేరతారు. కావున ఎవరి మంది భక్తులు విచ్చేసి కార్యక్రమాన్ని దీప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. భీమరాజు వారి వీధిలో విచ్చేసి ఉన్న శ్రీ మహావరసిద్ధి వినాయక స్వామి 11వ సంవత్సరం నవరాత్రులు బాలభక్త బృందం వారు ఫస్ట్ చిన్న 2 అడుగుల బొమ్మతో స్టార్ట్ చేసి ఈ రోజున 15 అడుగుల విగ్రహాన్ని తయారు చేపించి జరిపిస్తున్నారు కార్యక్రమాలు. వీళ్ళు బాలభక్త బృందాన్ని స్పెషల్గా నేను మెచ్చుకుంటున్నాను. ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుతూ ఈ రోజు ఇంతగా పేరు వచ్చిందంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉభయాలిస్తున్నారు. మొన్న కోయంబత్తూరు నుంచి వచ్చి చెన్నై నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ మొక్కొని వాళ్ళు స్పెషల్గా ఉభయం ఇచ్చి వెళ్ళినారు. అలాగే కొంతమంది ఎన్ని మొక్కులు మొక్కున్నా వాళ్ళకి నెరవేరుతున్నాయి. కొంతమంది మేమే విగ్రహాన్ని ఇస్తామని చెప్పి పోటీ పడి మరి ఒక 3 సంవత్సరాల నుంచి స్పాన్సర్స్ వాళ్ళే పోటీగా వస్తున్నారు. ఈ రోజు లబ్ధి పాఠం వేలం పాట కూడా 10,000తో స్టార్ట్ అయ్యి పోయిన సంవత్సరం 150,000 రూపాయలు పలికింది. ఈసారి అంతకంటే ఎక్కువ పలికాలని కోరుకుంటున్నాము. ఆ పలికిన డబ్బులు కూడా స్వామివారి ఉత్సవాలకి కార్యక్రమాలకి ఉపయోగపడతాయి. పిల్లలందరినీ ఈ సమక్షంలో అభినందిస్తున్నాను. బాలభక్త బృందం మొత్తం కమిటీ సభ్యుల్ని ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను. భీమరావు గారి వీధిలో ఈ వరుసీ కమిటీ కూరగాయలు దాదాపు 11 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా చేస్తున్నారు. రానున్న సంవత్సరాల్లో బాగా ఇంకా దాడి చేయాలని కోరుకుంటున్నాం.